Andhra Pradesh, Telangana Rashtralo Ekkuvaga Verusenaga Pantanu Sagu Chestaru. Andhra Pradesh Loni Rayalaseema Prantamlonu Ekkuvaga Sagu Chestunnaru. Kostalo Sagu Vistinam Takkuvagane Untundi. Vittanalu Vesindi Modalu Pantalo Noorpidi Varaku Eppatikappudu Tagina Yajamanya Sasyarakshana Charyalu Chepattinatlayite Nanyamaina Adhika Digubadi Ponde Avakasam Undi. Verusenaga Pantalo Samagra Yajamanya Charyalu Sasyarakshana Paddhatulanu Vivaristunnaru. శ్రీకాకుళం జిల్లా అమతాల వలస కృషి విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ చిన్ననాయుడు. మరి వేరుశనగ పంట శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో అక్కడ వేయటం అనేది జరుగుతుంది. ఇప్పటికే వేసి కొన్ని దగ్గరలో 2 నెలలు అయింది, కొన్ని దగ్గరలో 4 రోజులు అయింది. ఇంకా కొంతమంది వేయబోయే రైతులు కూడా వరి తర్వాత వేసిన పెసర తీసిన తర్వాత కూడా వేరుశనగ వేయడం అనేది ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో పరిపాటిగా ఉంది. అయితే ఇప్పటికే వేసిన వేరుశనగలో కనుక చూసుకుంటే మనకు ఎక్కువగా చూసినప్పుడు రసం పీల్చే పురుగులు ఉధృతి పెరుగుతున్నట్టు కూడా గమనిస్తున్నాం. ఇందులో ప్రధానంగా తామర పురుగులు, ఎందుకంటే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు ఉండడం, జనవరి నెల అంతా కూడా మంచు పడడం, అలాగే ఫిబ్రవరి నెలలో వచ్చిన తర్వాత పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, అలాగే రాత్రి మళ్ళీ మంచు పడడం, ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ రసం పీల్చే పురుగులు ప్రధానంగా పేనుబంక ఒకటి, అలాగే ఈ తామర పురుగులు వీటి ఉధృతి కూడా పెరుగుతున్నట్టు మేము గమనిస్తున్నాము. ఇందులో ప్రధానంగా తామర పురుగులు వచ్చినప్పుడు చూసుకుంటే ఆకులు పైకి ముడుచుకుపోయినట్టు కనిపిస్తుంటాయి, అదేవిధంగా ఆకులు పసుపు బారిపోవడం, అలాగే మొక్కలు గిరచబారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే పేనుబంక వచ్చినప్పుడు కూడా చూసినప్పుడు ఆకు వెనక్కి పేనుబంక తాలూకా తల్లి పురుగులుండి అక్కడి నుంచి రసం పీల్చడం వల్ల మొక్కలు గిరచబారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే ఈ పేనుబంక ఆశించినట్టు కనుక గమనిస్తే దాని వరకు మనం ఏంటంటే ముందు జాగ్రత్తలుగా ఈ వేప సంబంధిత మందులు ఏవైతే ఉన్నాయో వేప నూనె కానీ వేప కషాయం కానీ పిచికారీ చేయమని చెప్తున్నాము. వేప నూనె అయితే కనుక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చెప్పిన కలుపుకొని కనుక పిచికారీ చేసుకుంటే ఇది మనకు ముందు జాగ్రత్తగా పనిచేస్తుంది. అలాగే తామర పురుగులు కానీ పేనుబంక కానీ అలాగే రసం పీల్చే ఇతర రసం పీల్చే పురుగులకు కూడా కొంతవరకు రక్షణగా ఉంటుంది. పేనుబంక ఎక్కువగా ఉంటే డైమిథియేట్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారీ చేసుకోవడం, అలాగే ఈ తామర పురుగులు కనుక ఉంటే మనకి ఫిప్రోనిల్ అనేటువంటి మందు ఉంది, అది 2 మిల్లీమీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారీ చేసుకుంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే మేము శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రాలను సందర్శించినప్పుడు 4 రోజుల నుంచి 2 నెలల వయసు ఉన్నటువంటి వేరుశనగలో ఈ పొగాకు లద్ది పురుగు ఆశించినట్టు కూడా మేము గమనించడం జరిగింది. వీటి లక్షణాలు కనుక చూస్తే ఆకుల మీద మీకు కన్నాలు పడిపోయినట్టు కనిపిస్తాయి, అలాగే ఆకులు తినివేసి ఆకు తాలకు ఈనెలు మాత్రం వదిలిపెట్టడం కూడా మనం గమనించవచ్చు. ఇలాంటివి కనుక ఈ లద్ది పురుగులు ఆశిస్తే మరి ఆకు నష్టపోవడం వల్ల సరైన కిరణజన్ సంయక్రియ దొరక్క ఏదైతే ఓడల దిగే దశలో కానీ పెరుగుదల దశలో ఉన్నటువంటి మొక్క తొలక పెరుగుదల తగ్గిపోవడం, అలాగే ఓడలు దిగడం తగ్గిపోవడం, అలాగే కాయలు నిండకపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ పొగాకు లద్ది పురుగు మీద రైతులు సరైనటువంటి యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఈ పొగాకు లద్ది పురుగు తాలక తినేటువంటి పరిస్థితులు ఎలాగుంటాయంటే చల్లని వాతావరణంలోను అలాగే రాత్రిపూట మొక్క పైకి వచ్చి ఆకులు తినివేయటం, ఆకు తాలకు ఈనెలు వదిలిపెట్టడం జరుగుతుంది. రైతులు కనుక పగటిపూట చూస్తే ఎలాంటి పురుగు కూడా పంట మీద కనిపించదు, కానీ పంట చూస్తే కనుక ఆకులు తినివేయటం ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి, చిత్త పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి పొగాకు లద్ది పురుగు నివారణ కోసం రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటంటే ఒకటి తక్కువ కనిపించినప్పుడు ఎక్కడైతే ఆకు తిన్న లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడు వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన మనం పిచికారీ చేసుకుంటే ఈ లద్ది పురుగు తాలూకా తొలి దశలు ఏమైనా గుడ్లు పెట్టే దశలు ఉన్నా కానీ చిన్న గొంగల పురుగు దశలో ఉంటే ఇవి చాలా వరకు నాశనమయ్యి గుడ్డు నుంచి పిల్ల పురుగు బయటకు రాకుండా ఉంటుంది. అలాగే చిన్న పిల్ల పురుగు దశలో కనుక మనం వేప నూనె కొట్టుకుంటే ఆ చిన్న పిల్ల పురుగులు పెద్ద పురుగులుగా మారకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వేప నూనె పనిచేస్తుంది. అదేవిధంగా ఈ వేప నూనె కొట్టిన పొలాల్లో ఏదైతే తల్లి పురుగు పొగాకు లద్ది పురుగు తల్లి పురుగులు ఆ పొలంలో గుడ్లు పెట్టడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి మరి రైతు సోదరులు ముందుగా జాగ్రత్త చర్యగా ఈ వేప సంబంధిత మందుల్ని పిచికారీ చేసుకోవడం, అలాగే దీనికో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మనం కనుక ఎక్కడైతే ఈ ఆకులు చిత్తబట్టినట్టు కన్నాలు పడినట్టు ఉంటాయో ఆ పొలం గట్ల మీద రాత్రిపూట అంటే 6 నుంచి 7 గంటల సమయంలో మనం కనుక కొంత మంట కనుక గడ్డి కానీ అక్కడ దొరికేటువంటి మంట గడ్డిని తీసుకొని మనం రాత్రిపూట మంట కనుక పెడితే ఈ రాత్రి ఉన్నటువంటి మంట తాలకు లైటింగ్కి ఈ పొగాకు లద్ది పురుగు తాలకు తల్లి పురుగులు అట్రాక్ట్ అయ్యి ఆకర్షింపబడి అందులో పడి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గొంగల పురుగులు కొంచెం పెద్ద దశలో ఉండి మనం కనుక నష్టం కలిగజేస్తుంది అనుకుంటే పొలంలో ఈ బర్డ్ పెచెస్ అంటాం పక్షి స్థావరాలు పొలంలో ఒక 10-15 దగ్గరలో ఈ పంట కన్నా ఒక 6 అడుగు ఎత్తు ఉండే విధంగా పక్షులు నిల్చోవడానికి వీలుగా పంగల కర్రలు కానీ లేదా కట్టెలను కర్రలు ఏర్పాటు చేసి చిన్న పందిరిలాగా కానీ లేదా మనకి ఈ పంగల కర్రలు లాంటివి ఏర్పాటు చేస్తే అక్కడ పక్షులు వాలి ఈ లద్ది పురుగులు తినడానికి మరి అవకాశం ఉంటుంది.
అదే విధంగా మనకి ఫెరమోన్ ట్రాప్స్ అంటాం, లింగాకర్షక బుట్టలు. ఈ పొగాక లద్ది పురుగు తాలకంటే స్పోడోప్టరా లిట్యురా అంటాము. దీనికి సంబంధించిన ఈ లింగాకర్షక బుట్టలు అలాగే ల్యూర్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి లింగాకర్షక బుట్టలు కనుక ఎకరానికి మనం 4 పెట్టుకుంటే ఎన్ని పురుగులు తిరుగుతున్నాయి, పురుగు ఉదురుతుందా లేదని గమనించుకోవచ్చు. లేదంటే సమూలంగా నివారించాలనుకుంటే 15 నుంచి 20 వరకు కూడా ఈ లింగాకర్షక బుట్టలు, ఈ స్పోడోప్టరా లింగాకర్షక బుట్టలు కనుక మనం ఏర్పాటు చేసుకుంటే ఈ తల్లి పురుగులు ఏవైతే మగ తల్లి పురుగులు వచ్చి ఇక్కడ మనకి లింగాకర్షక బుట్టల్లో పడిపోయి కొంతవరకు పంట మీద నష్టం అనేది తగ్గుతుంది. కాబట్టి లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా మరి రైతు సోదరులు చూసుకుంటే కొంతవరకు పంట నష్టం తగ్గుతుంది. ఒకవేళ మితిమీరి అంటే ఇందులో లద్ది పురుగులు 4 నుంచి 5 దశలు గొంగళ పురుగులు కూడా ఉంటాయి. కాబట్టి పెద్ద గొంగళ పురుగులు ఉండి పంట ఎక్కువగా నష్టం జరుగుతున్నప్పుడు మరి రసాయనాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం మనం థయోడికార్బనేట్ మందు ఉంది, లార్విన్ అంటాము. దీన్ని మనం లీటర్ నీటికి 1 గ్రాము చెప్పును కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే నొవాల్యూర్ అనే ఒక మందు ఉంది, ఇది మనకి రీమాన్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది కూడా 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పును కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ పొగాకు లద్ది పురుగుల ద్వారా గొంగల పురుగులు నాశనం అవుతాయి. అలాగే ఈ లద్ది పురుగులు ఏంటంటే ఒక రైతు పిచికారీ చేసి అదే ప్రాంతంలో ఉండి అదే గ్రామంలో ఉండే ఇతర రైతులు కనుక పిచికారీ చేయకపోతే మరల వారం తర్వాత కూడా ఈ లద్ది పురుగులు మన పొలానికి వచ్చి ఆశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరల వారం 15 రోజుల్లోనే మళ్ళీ పిచికారీ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మందులు మార్చి పిచికారీ చేయాలి. దీనికోసం మొదట తప్ప లార్విన్ కానీ నొవాలిర్ అని కొడితే తర్వాత ఎమామిక్టిన్ బెంజియేట్ అనేటువంటి మందు ఉంది. ఈ మందు 80 నుంచి 100 గ్రాముల వరకు మనం 200 లీటర్ల నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకుంటే పొగాకు లద్ది పురుగులు చాలా వరకు నివారించబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పొలాన్ని ఎప్పటికప్పుడు గమనించుకోవడం, ముందు దశలో ఈ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని ఉధృతిని గమనించుకోవడం, అలాగే నీమ్ ఆయిల్ అంటే వేప సంబంధిత మందుల్ని పంట మొదటి దశలోనే పిచికారీ చేసుకోవడం, అలాగే పొలంలో పంగల కర్రలు ఏర్పాటు చేసి పక్షులు నిల్చొని గొంగళపూరు తినే విధంగా ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఉధృతి ఎక్కువకుంటే రసాయనాలను అప్పుడు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు ఈ పొగాకు లద్ది పురుగు నివారణ కనుక సమగ్ర చర్యలు చేపడితే మరి వేరుశెనగ దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా మంచి దిగుబడులు తీసుకోవడానికి మరి అవకాశం ఉంటుంది. వేరుశెనగలో మనం కలుపు సమస్య అనేది పంట మొదటి దశ నుంచే పంటకి కలుపుకి పోటీ లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎక్కడైతే కూలీల సమస్య ఉండడం కానీ సకాలంగా కలుపు యాజమాన్యం చేపట్టకపోతే దిగుబడుల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఈ ప్రధానంగా ఏంటంటే మనకి కూరజాతి కలుపులు అలాగే గడ్డి జాతి కలుపులు రెండు రకాల కలుపులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి మనం చూస్తే కనుక ఇవి కూరజాతి కలుపు అంటామండి. అంటే వెడల్పాట ఆకులు కలిగినటువంటి అంటే అమిడిది కానీ అగ్నాండ్రం కానీ అలాగే ఈ అంబలమాడు అంటాం, రకరకాల వెడల్పాట ఆకులు ఉంటాయి. అలాగే గడ్డి జాతుల్లో గరిక కానీ ఊద కానీ అలాగే తుంగ ఇలాంటివి కూడా మనకి వేరుశెనగ పొలంలో వచ్చి మరి పంటకిలో ఉన్నటువంటి పోషకాలకి నీటికి పోటీ పడి పంట ఎదుగుదల మందగించడం, అదేవిధంగా దిగుబడి మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి సకాలం ఎవరైతే ఇప్పటికే 25-30 రోజులు ఉన్న వేరుశెనగ ఉంటుందో అక్కడ వీలైతే కూలీలు కనుక దొరికితే కూలీలతో గొప్ప తవ్వించుకొని అంతర్కృషి చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ కూలీల మీద ఖర్చు ఎక్కువైపోతుంది, కూలీలు అందుబాటులో లేనప్పుడు ఈ కలుపు నివారణ కోసం కూడా మంచి రసాయనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి ఏంటంటే ఇమాజిత్ ఫిర్ అంటాము. ఇది మనకి పర్ష్యూట్ అనే పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 1 ml 1 లీటర్ నీటికి అంటే 200 మిల్లీలీటర్ల ఇమాజిత్ ఫిర్ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి కనుక మనం పంట 20-25 లేదంటే 30 రోజులు దాటకుండా ఉండేటువంటి పొలంలో ఎప్పుడైతే మొదటి తడి కడతారో కట్టిన 2-3 రోజుల తర్వాత కనుక ఈ కలుపు మందులు పర్ష్యూట్ అనే మందుని కనుక మనం పిచికారీ చేసుకుంటే మనకి ఒకవైపు గడ్డి జాతులు అలాగే కూరజాతులు కూడా నివారించబడేటువంటి అవకాశం ఉంది. లేదు ఒక్క ఊద కనుక ఉంది, అలాగే కొన్ని ప్రాంతాల్లో మనం గమనిస్తే వరి తర్వాత వేసిన వేరుశెనగ పొలాల్లో వరి దుబ్బులు మరలా మొలకెత్తేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మన